జయశాలి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ కడప డిస్ట్రిక్ట్ ఉమెన్స్ కమిటీ వారు మరియు బద్వేల్ మండల ఉమెన్స్ కమిటీ వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఏఐటిసిసి కార్యక్రమం అండి. ఈరోజు మరి బెదిరాజుపల్లిలో సిబిటి బద్వేల్ వారి ఆధ్వర్యంలో 20 మంది వితంతువులకు వృద్ధులకు బట్టలు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం చేశాము. ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తు వారు నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు, అలాగే ఇబ్బందుల్లో లేమిలో ఉన్న వారిని ఆదరించమని చెప్పాడు, పరామర్శమని చెప్పాడు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని మరి స్ఫూర్తిగా తీసుకొని జయశాలి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు జయశాలి శ్రీ పిడిసిమర గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు ఏఐటిసి ద్వారా మేము జరిగిస్తున్నాము. ఇవి మేము భారతదేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాలలో జరిగిస్తున్నారండి. కాబట్టి ఈ కార్యక్రమంలో 20 మంది వృద్ధులైన వారు వితంతువులు పాల్గొన్నారు, వారికి బట్టలు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగించాము. థ్యాంక్ యూ. తెలియజేస్తున్నానమ్మా, ఇక్కడున్నటువంటి పెద్దలు మరి వృద్ధులైన వారు తల్లితో సమానమైనటువంటి వయసు కలిగిన వారు ఉన్నారు. మరి అందరూ అక్కలు చెల్లెలు అందరికీ తగుపేట వందనాలు తెలుపుకుంటూ దేశాలి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ కడప డిస్ట్రిక్ట్ ఉమెన్స్ కమిటీ వారు అలాగే బద్వేల్ మండల ఏఐటిసిసి ఉమెన్స్ కమిటీ వారు సంయుక్తంగా ఏఐటిసి కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఏమని చెప్పాడంటే ఈ పురుగు అన్ని ప్రేమించమని చెప్పాడు, ఇంకా ఇబ్బందుల్లో ఉన్న వారిని లేమిలో ఉన్న వారిని పరామర్శించమని చెప్పాడు, ఆదరించమని చెప్పాడు. కాబట్టి అందరం దేవుని పిల్లలం కాబట్టి పొరుగు అని ప్రేమించమంటే వారి కష్టాలలో లేమిలలో కొంత మట్టుకు సహాయాన్ని అందించాలనే యొక్క కార్యక్రమం ఉంది. కాబట్టి మిమ్మల్ని ప్రేమించి ఏఐటిసిసి కడప డిస్ట్రిక్ట్ ఉమెన్స్ కమిటీ వారు అలాగే బద్వేల్ మండల ఉమెన్స్ కమిటీ వారు మరి వృద్ధులైన వారికి వితంతువులకు వస్త్రాలు మరి పండ్లు పంపిణీ కార్యక్రమం చేయాలని తలంచాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇలాంటి కార్యక్రమాలు డిస్టిక్లో మరి కడప డిస్టిక్లో ఎన్నో ప్రాంతాలలో జరిగిస్తున్నాము. దీనికి స్ఫూర్తి బైబిల్ యేసుక్రీస్తు వారు, ఆయన చెప్పిన మాటలు, ఆయన చూపించిన ప్రేమే స్ఫూర్తి అండి. ఆ మాటలనే మా ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు మరి అందరినీ ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి, ఇలాంటి కార్యక్రమాలు ఏఐటిసి ద్వారా చేయాలని మాకు స్ఫూర్తినిచ్చారు జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు. మరి జయశాలి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలు మేము జరిగిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఏఐటిసిసి కార్యక్రమాన్ని జరిగించాము. మీరందరూ వచ్చి మరి దేవుని ప్రేమను మరి ఇక్కడ కనబరచడానికి, యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమను కనబరచడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేశాము. కాబట్టి అందరికీ మరి స్వీకరించిన అందరికీ కూడా మా ప్రభుని రక్షించిన క్రీస్తు వారికి అయితే ఉన్నారు. వందనాలు.